అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఇదే కేసులో లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సిఐడి చీఫ్ సంజయ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు దాదాపుగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల స్కాము ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సూత్రధారి దీనిలో పాత్రధారులు చాలామంది ఉన్నారు సో లోకేష్ గారి పాత్ర మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకుంటాము అని చెప్పారు సో చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టే ప్రభుత్వం ఏ విధమైన సంకేతాలు ఇచ్చింది అనేది సిఐడి ప్రెస్ మీట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఒకటి దీన్ని రాజకీయ కోణంలోనే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సిఐడి అరెస్టులు సిఐడి నమోదు చేసిన కేసులు చట్టం దానిపైన చేసుకు వెళ్ళిపోద్ది చంద్రబాబు గారు అరెస్ట్ తప్పు చేస్తే సిఐడి చర్యలు తీసుకుంటే న్యాయస్థానంలో ప్రూవ్ చేయగలిగితే ఓకే లేదు న్యాయస్థానంలో ప్రూవ్ చేయలేకపోతే నైతికంగా వైసీపీ కోల్పోయినట్టే నైతికత కోల్పోయినట్టే చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారి మీదకి శంపతి వచ్చినట్టే సరే ఇది చట్టపరమైన అంశాలను పక్కన పెడదాం లీగాలిటీని పక్కన పెడదాం రాజకీయ అంశాలను మాత్రమే మాట్లాడుకుంటే ఒక కక్ష సాధింపు ఒక ప్రతీకారము ఒక పగ ఏంటంటే గతంలో అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో విండు వచ్చారు ఇది అందరికీ తెలిసిన విషయం గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టిన తరువాత ఆయన మీద అనేక కేసులు పెట్టి సిబిఐ షీట్లు వేసి ఆయన దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు సో అప్పుడు ఆ తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఆయన పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వారం వారం వెళ్లాల్సి వచ్చేది కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది సంతకం పెట్టాల్సి వచ్చేది అది మానసికంగా చాలా ఇబ్బందికరమైన అంశం ఆయన పాదయాత్రలో కూడా వారం వారం బ్రేక్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట సరే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నేరుగా చూశారు జైలు జీవితాన్ని అనుభవించారు అవినీతి పరుడనే ముద్ర వేసుకున్నారు కొంత రాజకీయ కక్ష సాధింపును చాలా దారుణంగా స్థితిలో ఎదుర్కొన్నారు సో తనకు ఆ పెయిన్ ఏంటో తనకు తెలుసు సో అందుకే తనను ఆ స్థితిలో ఉండడానికి కారణం ఎవరెవరు అనేది ముందుగానే గుర్తించి ఖచ్చితంగా తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడవక్కడ సెట్ చేయాలి ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి అని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే ఫిక్స్ అయ్యారేమో అందుకే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కక్ష సాధింపు పగ ప్రతీకారం ఈ మూడు ఎక్కువగా రాజ్యం వెళుతున్నాయి రామోజీరావు గారి మీద ఏ వన్ అనే ముద్ర వేశారు మార్గదర్శి కేసులో మార్గదర్శి స్కామ్లో రామోజీరావు గారు ఏ వన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో ఏ వన్ అని ఈనాళ్ళలో ఎలాగైతే హెడ్డింగ్ పెట్టారో మార్గదర్శి కేసుల్లో రామోజీ గారు ఏ వన్ అని సాక్షిలో అలాగే హెడ్డింగ్ పెట్టారు చెల్లుకు చెల్లు అలాగే రామోజీరావు గారిని కూడా రేపో మాపో అరెస్ట్ చేసినా ఆశ్చర్యం అవసరంలా మార్గదర్శి కేసులో విచారణకు సహకరించట్లేదు కాబట్టి రెండుసార్లు విచారణకు రమ్మన్నా రాలేదు కాబట్టి నేడో రేపు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు సో అది అలా పక్కన పెట్టేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతు అప్పుడు తను అరెస్ట్ అవ్వడం వెనుక తన మీద కేసులు నమోదు అవ్వడం వెనక టీడీపీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ మొదటి నుంచి కూడా సో అందుకే చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ముఖ్య నాయకుల్ని కూడా అరెస్ట్ చేయాలి తనను ఎలాగైతే అవినీతి పరుడుగా చూస్తారో ప్రజల ముందు అంటారో వాళ్ళు విమర్శిస్తారో అలాగే వాళ్ళు కూడా అవినీతి వాళ్ళు కూడా వందల కోట్లు వేల కోట్లు మేసారు అది ప్రజల ముందు నిరూపించాలి చట్టపరంగా నిరూపించాలి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా అవినీతి నిలబెట్టాలి అనేది బహుశా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ప్రతి మనిషికి కూడా ఆ లోపల అది ఉంటుంది ఆ ప్రతీకారేచ్చ ఉంటుంది అందులోకి ప్యూర్ రాయలసీమ వాసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో అది ఒకటి రెండు ఎక్కువే ఉండొచ్చు సో సో అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా తవ్వుతూ తవ్వుతూ తవ్వుతూనే ఉన్నారు చాలా చోట్ల ఆధారాలు దొరకల ఇన్సైడర్ స్కామ్ అన్నారు ఇన్సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ అన్నారు అమరావతి అదే అన్నారు తర్వాత చాలా స్కాములు ఆ ఫైబర్ గ్రిడ్ అన్నారు చాలా స్కాములు చాలా స్కాములు చాలా లోతుగా దర్యాప్తు చేశారు కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర మీద ఆధారాలు దొరకలే కానీ స్కిల్ డెవలప్మెంట్ పాత్ర మీద మాత్రం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాత్రం చుట్టూ చుట్టూ వెతికి రకరకాల మూలాల్లోకి వెళ్ళి చివరికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని నిర్ధారించుకొని ప్రాథమిక ఆధారాలు సేకరించి వాటి ద్వారా అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్టు చట్టపరంగా నిలబడుతుందా లేదా కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయా లేదా అనే దాని మీద వైసీపీ ఫ్యూచరు టీడీపీ ఫ్యూచరు ఆధారపడి ఉంటుంది ఒకవేళ కోర్టులు కొట్టేస్తే ఇది ప్యూర్లీ కక్ష సాధింపు ఆయన అరెస్ట్ చేయడం పద్ధతి కాదు అసలు సిఐడి ఇచ్చిన రిపోర్ట్లు సిఐడి ఇచ్చిన ఆధారాలు చల్లవు అని కేర్ కోర్టు కొట్టేసింది అనుకోండి వైసీపీ పరువు పోద్ది వైసీపీకి చాలా పెద్ద నష్టం లేదు ఒకవేళ కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఎస్ ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్లో ఉన్నారని కోర్టు యాక్సెప్ట్ చేస్తే మాత్రం టీడీపీకి కాస్త నష్టం తప్పదు సో ఇది సిఐడి మీద సిఐడి దగ్గర ఉన్న ఆధారాల మీద ఈ కేసు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఈ రెండు పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది కానీ మొత్తానికి ఇది అంతా సెట్ చేసి ఒక ప్లాన్ చేసే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారేమో అదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ థ్యాంక్ యూ